పరిధిలో కాలుష్యం లేని సమగ్ర రవాణా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా జపాన్ తరహాలో ట్రాఫిక్ సమస్య లేని రాజధాని ప్రాంతాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీంతో త్వరలోనే నవ్యాంధ్ర రాజధాని అమరావతితో పాటు జంట నగరాలు విజయవాడ, గుంటూరులో కూడా సరికొత్త ట్రాఫిక్ వ్యవస్థ రూపుదిద్దుకోబోతోంది. క్యాపిటల్ అమరావతితో పాటు రాజధాని పరిధిలో కాలుష్యం లేని సమగ్ర రవాణా వ్యవస్థను రూపొందించాలి అనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఇందుకోసం పలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా జపాన్ తరహాలో ట్రాఫిక్ సమస్య లేని రాజధాని ప్రాంతాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇంధనం వాడకుండా రవాణా సాగాలనే ఆలోచనతో పోలీసులు, నగరపాలక సంస్థ అధికారులు, పురపాలక సంఘాల అధికారులు, ఏపీసీఆర్డీఏ అధికారులు భాగస్వాములయ్యారు. రాజధాని నగరంలో మొదటి ప్రాధాన్యం సైక్లింగ్ కే ఇస్తూ 900 ఎకరాల పరిధిలో సైకిల్ ట్రాక్లు ఏర్పాటు చేయాలని అభిప్రాయపడుతున్నారు. సైకిల్ ట్రాక్లకు పక్కనే వాకింగ్ ట్రాక్లుంటాయి. విద్యుత్, సంప్రదాయ ఇంధన వనరులైన సౌరశక్తి, పవన విద్యుత్ ఎక్కడికక్కడ ఉత్పత్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించనున్నారు. మరోవైపు విజయవాడ నగరంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాఫిక్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి 322 కోట్ల రూపాయల వరకు వ్యయం కానుందని అంచనా. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు, సెన్సార్లు ఏర్పాటు చేస్తారు. కేవలం కూడళ్ల వద్ద మాత్రమే కాకుండా రహదారి వెంట కూడా సెన్సార్లు అమర్చుతారు. నగరంలో మొత్తం 150 ప్రాంతాల్లో ఈ అధునాతన సెన్సార్ వ్యవస్థను ఏర్పాటు చేసి ట్రాఫిక్ సిగ్నళ్లను ఆధునీకరించనున్నారు. దీనివల్ల పోలీసులు వచ్చి ట్రాఫిక్ ను నియంత్రించాల్సిన అవసరం ఉండదు. విజయవాడ నుంచి అమరావతి, గుంటూరుకు కారిడార్ల నిర్మాణం కూడా జపాన్ తరహాలో చేయనున్నారు. ఇప్పుడు మనం కొత్తగా ఏవైతే పెడుతున్నామో ఆ ఏరియాలో ఇప్పుడు మనకి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. ఆ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్లో పెట్టేటప్పుడే ఈ ఫుట్పాత్ విడ్త్ అనేది మనం ఎక్కువ పెట్టుకుంటే, ఒక 3 నుంచి 4 మీటర్లు పెట్టేసుకుంటే ప్రజలు అక్కడ నడిచే వాళ్ళు ఎవరికేమి ఇబ్బంది లేకుండా ఎక్కువ మంది వాళ్ళు ఫ్రీగా నడవడానికి అవకాశం వస్తుంది. సో దీన్ని మనం ఇప్పుడు ఉన్న కొత్త ప్రాజెక్ట్స్ ఏవైతే చేయబోతున్నామో దాంట్లో తప్పనిసరిగా ఇక్కడ నేర్పితాలను ఏవైతే మనం తీసుకొచ్చామో ఖచ్చితంగా దాంట్లో వాడతాం. విజయవాడ నగర కమిషనర్ జే నివాస్ ఒక పర్యాయం జపాన్ లో పర్యటించి వచ్చారు. మరోసారి బృందంతో కలిసి వెళ్లారు. అత్యాధునిక టెక్నాలజీతో జపాన్ రాజధాని టోక్యోలో ప్రతిదీ ఒక ప్రత్యేకమని ఆయన అన్నారు. అత్యాధునిక ట్రాఫిక్ వ్యవస్థ, సెన్సార్ల వాడకం, సీసీ కెమెరాల పర్యవేక్షణ, పూర్తిగా భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, అంతర్గత జల సొరంగ మార్గం, హైస్పీడ్ రైల్వే వ్యవస్థ, పారిశుద్ధ్యం, ఇలా ఎన్నో అంశాలను జపాన్ నుంచి పరిగణలోకి తీసుకోవాలని ఆయన అన్నారు. మన విజయవాడ నగరంలో కూడా మనకి ఈస్ట్ వెస్ట్ కనెక్ట్ చేయడానికి మనకి కొండల మధ్యలో టనల్స్ మనకి చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. అది కూడా వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ మనం వాళ్ళు చూపించడం జరిగింది. ఏ విధంగా టనల్ బోరింగ్ చేశారని కూడా వాళ్ళు చూపించారు. సో అది కూడా మనకి ఇక్కడ ఎట్లా వాడాలని చెప్పి కూడా మనం భవిష్యత్తులో మన ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ముఖ్యంగా ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనం జపాన్ అనేది ఒక ఎర్త్క్వేక్, భూకంపం వచ్చే ప్రాంతం. మరి ఆ ఏరియాలో ఎక్కువ మనకి అక్కడ పెద్ద బిల్డింగ్స్ అవన్నీ ఎట్లా కడతారు ఏంటని చెప్పి ఒక ఆశ్చర్యంగా ఉండేది. అక్కడ చూసుకుంటే ఇప్పుడు ప్రపంచంలోనే ఉన్న పెద్ద టవర్, ఆల్మోస్ట్ అబౌట్ 634 మీటర్స్ ఉన్న టోక్యో స్కై ట్రీ అంటారు, అది అక్కడే పెట్టి ఉన్నారు. దాంట్లో ఇంకా ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, వాళ్ళు ఏవైతే వాళ్ళు పురాతనమైన టెక్నాలజీ ఉందో, వాళ్ళు తరతరాల కాలం నుంచి ఎట్లా చేస్తే మనకి ఎర్త్క్వేక్ నుంచి బిల్డింగ్ని కాపాడగలుగుతారో అటువంటి ఒక టెక్నాలజీ వాడి ఈ ఒక హై ఒక బిల్డింగ్ని కట్టారన్నమాట. జపాన్ రాజధాని టోక్యో పర్యటన ఈసారి రాజధాని ప్రాంతంలో మరిన్ని మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగించే జపాన్ టెక్నాలజీ రాజధాని అమరావతికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.